కేసీఆర్ సార్ లేకుంటే నా బతుక ఏమైతుండేనో తెలంగాణ రాకుంటే నేను తెరలైతుని కావచ్చు తెలంగాణ వచ్చినా గాదే అంగి గాదే లుంగి ఏమన్నా మారిందా నీ బతుకు తెలంగాణను బంగారు తునక చేసి సదన్న నువ్వు ఈనే బతుకు అని నాకు దారి చూపిన గొప్ప మనిషి ఇంతకంటే ఏం కావాలి పిల్ల ఆరేళ్లలో విశ్వనగరం చేసి ఆ విశ్వనగరంలో నిన్ను నన్ను విలేజ్ నుంచిన బంగారు సీఎం మా సీఎం సార్ ఏందండి హైదరాబాద్ విశ్వనగరం అయిందా ఐశ్వర్యవంతుల నగరం కూడా ఎత్తాడు నీకు అన్న అవసరం పిల్ల నూనె వర్తే ఎత్తుకుంటాడు నూనె రోడ్లు కూడా ఎత్తాడు ఏమో మాట్లాడతాను విశ్వనగరం అంటే 24 గంటలు తాగనీకి నీళ్లు ఉండాలి చెత్తాచెదారం లేని కాలనీ ఉండాలి సక్కటి రోడ్లు ఉండాలి ఇప్పుడే ఉన్నాయి పాలు రాలగొట్టుకునే రోడ్లు శివ శివ ఈమె తరపున నేను క్షమాపణ అడుగుతానా ఇగో గుంజీలు కూడా తీస్తాను ఇగో ఆమెను క్షమించుది మంచిగా ఉన్నది ఇప్పుడు నేనేమన్నా నా తరపున సారీ అడుగుతున్నా కేసీఆర్ సారు ప్రజల కష్టాలను తీర్చే దేవుడు అయ్యా అంటే ఆదుకొని బాధలు తీర్చే బాంధవుడు ఏందయ్యా అయ్యలు ఇట్లా మోగొడుతున్నావు రోజు అర్చనలు అభిషేకాలు ఇట్లా చేసేటట్టే ఉన్నావుగా యాదాద్రి గుళ్ళే తంబాలమిన మా సార్ బొమ్మ ఎక్కుతే ఓర్వనోళ్ళు తీసే పిచ్చిరు లేకుంటే ఆ నరసన్నతో పాటు మా సామిని కూడా కొలుచుకుంటున్నాం ఇగో మా ముసలోనికి ఆసర పింఛన్ ఇచ్చి ఆదుకున్న ఆపద్ బాంధవుడు కొత్త పింఛన్లు ఇచ్చిర్రా మనవడా మంచిగా అడిగినావు బడ్జెట్ మిగిలిన కొత్త పింఛన్ ఇస్తలేరు వాళ్ళేమో ఎదురు చూస్తున్నారు ఓ పిల్ల జర నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడు ఓ సార్లు ఇగో మా పిల్ల ఏదో తెలియకన్నది ఈ బాంచన్ ఏమనుకోకురి సీఎం సారు పేదల దీపం డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే పేదలు గట్లనే అనుకుంటారేమో పిచ్చిదానివా నీకేమైనా తలకాయ పని చేస్తుందా రేపు పొద్దుగాల ఎడ్డిదానివి అవుతావు అప్పుడు నువ్వు ఎడ్డిదాని అయితే నేను ఎట్లా బతకాలే ఇండ్లు అందరికి వచ్చినాయని చెప్పు నేను ఎడ్డిదాన్ని ఎందుకు అయితే ఆయన ఇండ్లు రాకుండా వచ్చినాయని ఎందుకు చెప్పాలి కేసీఆర్ సార్ నువ్వు ఏమన్నా అంటే గులాబీ లీడర్ సార్లు నాలుక కొత్తారట తోలు తీస్తారట ఇగో నీ నాలుక నువ్వే కాపాడుకో ఎడ్డిదాని కాకు ఓహో అందుకే నా కేసీఆర్ సార్ మా దేవుడు అద్దాల రోడ్లు చేపించిండు బంగారు తునక చేసిండు అని అంటున్నావు వ్యతిరేకంగా ఏం మాట్లాడకు మాట్లాడితే ఇగో నీ బొక్కలు ఇరుగుతాయి అని బక్కొని అంటే నేను బతుకుతానా పొద్దుగాలు లేతే పెద్దసారి ఫోటో చూసుకుని అవతలికి వెళ్ళటోని ఓ సామి బీజేపీ లీడర్లకు టీఆర్ఎస్ లీడర్లకు వడతలేదు ఆ లల్లు తిట్టుకురు అయినా బండి సంజయ్ సారు ఓ మాట అంటే అయిపోగదా ఈ సర్కారు అభివృద్ధిని ఆరు గుర్రాల మీద ఉరికిస్తుంది అంటే అయిపోగదా ఏం చేయలేదు కాబట్టి అడుగుతున్నారు కదా ఆయన వరదలు వచ్చినప్పుడు సారే మనం వచ్చి ఆదుకుని అడగండి వరదలు అంటే మాకు సాయం చేయరని అడగక ముందే 10,000 సాయం చేసిన మనసున్న మహారాజ్ మా సారు ఇంకా చాలా మందికి అందలేదయ్యా అయినా ఇంట్లోకి వెళ్ళిచ్చినారు పబ్లిక్ సొమ్మైనా నువ్వు అట్లా అంటే నాకే కోపం వస్తుంది ఇక గులాబీ లీడర్ సార్లో కోపం వచ్చిందనుకో నీ గువ్వలు గుయ్యం అంటట్టు మాట్లాడుతారు అసలు సన్నవడ్లే పెట్టాను రైతులకు సన్నవడ్లు పెడితే మంచుకుంటానని చెప్పిన రైతు బాంధవుడు రైతుల పక్షపాతి మా సారు సన్నొడ్లు పెడితే కొనే దిక్కు లేక బియ్యం పట్టించి అమ్ముకున్నారు రైతులు రైతులు బియ్యం అమ్ముకునే బదట్ల పడ్డారా బియ్యం అమ్మడానికి ఎంత తిప్పలేదో నీకు ఏర్పడే ఏ మాట్లాడకు ఏం మాట్లాడతానావు నువ్వు కాలు నీరగొట్టి పొయ్యిలో పెడతా ఏమనుకుంటానువ్వు సర్కారునే మొనగాడువైన నువ్వు పోనాడు సపడకవా అయినా ఎల్ఆర్ఎస్ తిప్పలు ధరణి గోసలు పడలేదా పబ్లిక్ ఓ పిల్ల నోరు ముయ్యి నువ్వు తీన్మారు కుర్చీలో కూర్చోవాలనుకుంటే మంచిగా మాట్లాడు లేకుంటే ఆ కుర్చీ పట్టుకొని పోయి పక్క రాష్ట్రంలో బతుకుపో ఏంది బెదిరిస్తున్నావా కేజీ టు పీజీ విద్య దళితులకు 3 ఎకరాలు మూసి ఇంకా హుసేన్ సాగర్ మంచిగా చేసుడు అయిందా ఇవన్నీ తెలంగాణ గడ్డ విన బతుకుంటా ఈ సర్కారు విమర్శిస్తానవా ఇగో నువ్వు నీ పని అయినట్టే ఓ సార్లు ఇగో ఈ పిల్ల ఎవరో నాకు తెలియని తెలియదు ఇక నువ్వు అనగానే గజ్జున వణుకుతా గోల బాలరాజ్ సారు బాల్క సుమన్ సారు పెద్ద సారే నా దేవుడు నేనైతే ఏమనలేదు ఇగో నన్ను ఏమనకుర్రి మీ దండం పెడతా